అన్నా ఇప్పుడు తీసుకో సార్ పట్టు హరిప్రసాద్ అండ్ రంగారావు గారు ఈ వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి హరిప్రసాద్ గారు రంగారావు గారు రంగారావు గారు మరియు హరిప్రసాద్ గారు ఇంకా కొంచెం ముందుకు వండి ఆ చివరస్తకు వండి నాలుగు దిక్కులు కూడా కావాలయ్యే అవకాశం ఉంది ఆ వెహికల్ చూసి ముందుకు వస్తే చివరస్తకు వస్తే సెంటర్ మొత్తం కావాల్సింది मन प्राता जातीय तेलुगुदेशं पार्टी मन परामर्शा मन समस्या ముందుకు వచ్చి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారు మన కోసం మన సమస్యలు తెలుసుకోవడం కోసం వర్గ బాధితుల కోసం వారు పడే కష్టాల కోసం లెన్స్ కాదు లెన్స్ కాదు రెండు లైట్లు వేశారు కదా ఆ లైట్ గ్లేర్ అది భయ్యా ఇటు రాకు కొంచెం ఇటే నుంచో నేను ఖాళీ చేసి పెట్టుకున్నాను మీరు వచ్చేసారు జెండా జెండా వేసండి
మళ్ళీ ఎగరేద్దాం జెండాలు దించండి తెలంగాణ కనపడాలి జెండాలు దించాలి అందరికి నమస్కారాలు నేను సారపాడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు తెలంగాణ గారు ఇక్కడ మహబూబాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు ఎంపీ గారు అదే టీఎంటీసీ అధ్యక్షులు చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ అది కృషి వల్ల హరిప్రసాద్ గారి పనిచేస్తున్నారు చాలా సంతోషం ఎందుకంటే మండల పార్టీ తాను అదే మరియు మిగిలిన నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ తమిళంలో మీరందరూ ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారి పేరు ఒకసారి పరిగణించే తెలుగు వారి ఆరాధ్య దైవంగా తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. దానికి కారణం తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక ఈరోజు ఇక్కడికి వచ్చిన నేను వరద బాధితుల్ని పరామర్శించాను. ఇక్కడ మొత్తం పనులన్నీ ఐటీసీనే చేశారు. గారు రంగారావు గారు వీరందరి నాయకత్వంతో కొన్ని వేల మందికి భోజనాలు పెట్టడం కానీ ఈ ప్రాంతంలో వరద బాధితులు చేశారు. నాకు చాలా వినామ సంబంధం ఉంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తిగా ఐటీసీని ప్రోత్సహించి తెలంగాణలో ఒక ఇండస్ట్రీని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడానికి ఆ స్ఫూర్తిలోని రంగారావు గారు కాని అదే అభివృద్ధి కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేశారు. కార్మికుల సంక్షేమం చూడాలి కూడా ఉండాలి. సమన్వయం చేస్తే ఏదైనా సాధించగలుగుతామని మరి ఎప్పుడు కూడా టీఎన్టీసీ జెండా ఐటీసీ మీద ఎగరేసి ఏకైక కార్మిక వర్గం తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు మీరు చూస్తే కూడా ఆ రోజు సింగరేణి కాలనీ మూసేస్తామంటే మూసేయడానికి వీలు లేదు. ఇది తెలంగాణలో 100,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ యొక్క సింగరేణి కాలనీ కాపాడు తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా మీరు చూస్తే లాభాలు కార్మికులు ఇదే కాకుండా హైటెక్ సిటీతో ప్రారంభమైన అభివృద్ధి ఈరోజు తెలంగాణ నగరాన్ని మీరు చూస్తే ప్రపంచ పాటలో పెట్టగలిగే అవుటర్ అదే మరి ఎయిర్పోర్ట్ గాని లేకపోతే సైబరాబాద్ గాని అదే మరి అన్ని మనం చేసిన పనులే. అదే మరిగా ఈరోజు తెలుగు పిల్లలు టెక్నాలజీలో ప్రపంచం అంతా ఉన్నారండి. అది పార్టీ చేసిన ఫౌండేషన్. అందుకే మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు వస్తుంది నాయకుడు ఉంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీ
అసాపురంలో హెవీ వాటర్ ప్లాంట్ మనమే చాలా సంతోషం. తమ్ముడు ఖమ్మం జిల్లా తెలుగు కంచుకోట హెవీ వాటర్ ప్లాంట్ ప్రెసిడెంట్ కోరపాటి శ్రీనివాస్ కంగ్రాచులేషన్. నేను కూడా ఒకటే ఆలోచన పార్టీ ఉండాలి అవసరం నాగరాజన పార్టీ తెలుగుదేశం అది తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ అమెరికాలో కానీ యూరోప్ లో కానీ వాళ్ళు ఉంటే జెండా ఉంటుంది. ఎక్కడ అక్కడ ఎన్టీఆర్ స్ఫూర్తి ఉంటుంది. అందుకే నేను మనందరినీ మళ్ళా తెలుగుదేశం పార్టీకి రావాలి. పూర్వ వైభవం రావాలంటే మళ్ళా నాయకులంతా ఒకటి కావాలి. తెలుగుదేశం పార్టీ కూడా రావాలి. వరద ప్రాంతానికి వచ్చాను. ఇది ప్రారంభం. ఇక్కడి నుంచి రాబోయే రోజుల్లో పార్టీని అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చూడడం చాలా సంతోషం. సమయ కాలంలో తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రి, పది సంవత్సరాల ఆ రికార్డు ఎవరు ఇప్పుడు బ్రేక్ చేసి రాష్ట్రాలు ఉండైపోయింది కాబట్టి మీరు గౌరవం ఇచ్చారు. ఆ గౌరవాన్ని తగినట్టు నేను కూడా అభివృద్ధి చేశా. రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి బాగా అభివృద్ది అయితే అదే నాకు ఆనందం. తప్పకుండా తెలుగు జాతి కోసం నిరంతరం పనిచేస్తా, తెలుగు వారి కోసం పనిచేస్తా. మీరు ఆ విషయంలో గుర్తుగా మరొకసారి కోరుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు హరిప్రసాద్ గారిని, రంగారావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడ స్థానిక నాయకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ఒక తృప్తి ఉంటుంది. నేను ఎప్పుడో 2026లో పెద్ద వరదలు వచ్చాయి. అప్పుడు భద్రాచలానికి ముంపు గురైంది. తర్వాత నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరకట్ట కట్టాం. ఇప్పుడు ఆ విషయం ఎందుకు అది తెలుగుదేశం పార్టీ దూర దృష్టి. పేరు కోసమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నాం. ఇంకోటి కాదు తమ్ముళ్ళు, ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా హైటెక్ సిటీ చూస్తానే లేదే జ్ఞాపకం వస్తా, ఐఎస్పీ జ్ఞాపకం వస్తా, సింగ్ రోడ్ ఎక్కితే నేనే జ్ఞాపకం, ఎయిర్పోర్ట్ పోతే నేను మనమే జ్ఞాపకం వస్తా. అవునా కాదా? అదే రాజకీయాల్లో తృప్తి. మనం చేసిన పనులు శాశ్వత. మరొక్కసారి మీ అందరూ ఈరోజు అభిమానం చూసిన తర్వాత ఇక్కడే ఇంకా మాట్లాడాలి. సమయం తక్కువ ఉంది. మళ్ళా రేపు ఉదయం వేయాలి. రేపు పూర్తిగా అభిమానానికి ధన్యవాదాలు.
अखंड स्वागत पल सोदरी सोदर अभिनंदन शुभाभिनंदन राष्ट्र पार्टी अध्यक्ष नरसिम्हल गारू जिला पार्टी अध्यक्ष रंगाराव गारू अदे अध्यक्ष पार्टी सत्ता अभी रंगाराव गारू पे సంతోషం ఎందుకండి పార్టీ అధ్యక్షులు తాళ్ళూరి జగదీష్ గారు అదే మరిగా మిగిలిన నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ తమలో మీరందరూ ఒకసారి చూస్తే రామారావు గారు పేరు ఒకసారి పలుకుంటే తెలుగు వారి ఆరాధ్య దైవంగా తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. దానికి కారణం తెలుగు వారి ఆత్మ ప్రపంచం మొత్తం దాటి చెప్పిన ఏకైక నాయకుడు మొబైల్. ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను వరద బాధితులను పరామర్శించడానికి వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం పనులన్నీ ఐటీసీనే చేశారు. అటు అరిపి కూడా గారు చేశారు. ఐటీసీకి నాకు చాలా వినామా సంబంధం ఉంది. నేను వచ్చినప్పుడు పూర్తిగా ఐటీసీని ప్రోత్సహించి తెలంగాణలో ఒక ఇండస్ట్రీ ఉండాలని ఇండస్ట్రీని అభివృద్ది చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను ఆ స్ఫూర్తిలోనే రంగారావు గారు కానీ అదే మరి ఇప్పుడు అజిత్ ప్రసాద్ గారు కానీ ఒక పక్క ఫ్యాక్టరీ అభివృద్ది అవుతుంది కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేశారు. ఇది అరుదైన అనుభవం. కార్మికుల సంక్షేమం చూడాలి, ఫ్యాక్టరీ కూడా ఉండాలి, రెంటికి సమన్వయం చేస్తే ఏదైనా సాధించగలుగుతామని అదే మరి ఎప్పుడు కూడా టీఎన్టీసీ జెండా ఐటీసీ మీద ఎగరేసే ఏకైక కార్మిక వర్గం తెలుగుదేశం పార్టీ. నేను ఇప్పుడే కాదు, ఒకప్పుడు నేను చూసి సింగరేణి కాలనీస్ లో కూడా ఆ రోజు సింగరేణి కాలనీస్ మూసేస్తామంటే మూసేయలేదు. ఈ తెలంగాణలో 1 లక్ష మంది ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ యొక్క సింగరేణి కాలనీస్ కాపాడాలని నేనే రిఫార్మ్స్ తీసుకొచ్చి
మొట్టమొదటిగా మీరు చూస్తే కార్మిక చూస్తే ప్రపంచగా అవుట్ లేకపోతే అదే మరి మనం చేసిన పనులే అదే మీరు చూస్తే అందుకే మిమ్మల్ని అందరినీ వస్తుంది సమంతంగా